హలో అండి వెల్కమ్ టు విజయవాడ తెలుగమ్మాయి సో ఇంతకుముందు నేను క్లాసిక్ వైట్ క్రీమ్ రివ్యూ అయితే ఇచ్చి ఉన్నాను కదా సో అందులో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అనమాట ఇది ఎక్కడ దొరుకుతుంది ప్రైస్ ఎంత అండ్ ఏ కలర్ యూస్ చేస్తే బాగా చేస్తుంది అనేసి అడుగుతున్నారు కదా సో ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకుందాం సపరేట్గా కాకుండా ఇలాగా సపరేట్ సపరేట్గా చెప్పకుండా డైరెక్ట్గా ఒక వీడియో చెప్తే బాగుంటుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి క్లాసిక్ వైట్ క్రీమ్ అండి ఈ క్రీమ్ ఒరిజినల్ దొరికితే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట నాకు ఇప్పటివరకు ఒరిజినలే దొరికింది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఎప్పుడైనా స్కిన్ కొంచెం బాగాలేదు అనిపిస్తే ఇది ఒక బాక్స్ వాడతాను ఆ స్కిన్ వైట్ అయిన తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసేస్తాను అనమాట సో దీంట్లో ఎలాంటి కలర్ తీసుకోవాలి ఎలాంటి కలర్ తీసుకోకూడదు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఇది వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ అండి ఈ డార్క్ ఎల్లో కలర్ అయితే నిజంగా అస్సలు యూజ్ చేయకూడదు దీంట్లో నేను ఇది యూజ్ చేశాను సగం బాక్స్ యూజ్ చేశాను అనమాట సో ఇది కూడా యూస్ చేస్తే ఎలా ఉంటుందో రివ్యూ ఇద్దామనేది ట్రై చేశాను మీరు చూడొచ్చు నా జెన్యున్ రివ్యూ అనమాట అసలు వన్ పర్సెంట్ కూడా రిజల్ట్ రాలేదు కొంచెం స్కిన్ అనేది పేలినట్టుగా డిఫరెంట్గా వచ్చిందనమాట చాలా భయమేసింది ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం అంటే దీనివల్ల ప్రాబ్లం వచ్చిందనమాట సో దీంట్లో వాడాల్సింది ఏంటంటే వైట్ కలర్ వస్తుంది లైట్ క్రీమ్ అనమాట చాలా లైట్ క్రీమ్ చూడందుకు అది కూడా వైట్ లాగే ఉంటుంది అనమాట లైట్ క్రీమ్ మాత్రమే వాడండి ఇలా డార్క్ కలర్ వస్తే అస్సలు ఫేస్కి మాత్రం యూజ్ చేయొద్దు ఎందుకంటే ఇది నేను స్వయంగా యూజ్ చేశాను బట్ నాకు యూజ్ అవ్వలేదు స్కిన్ కొంచెం డ్యామేజ్ కూడా అయిందనమాట అందుకనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కొంతమంది తెలిసి తెలియక క్లాసిక్ వైట్ క్రీమ్ వాడితే స్కిన్ బాగుంటుంది అనేసి గబుకుని వాడేస్తూ ఉంటారు కదా సో అలా వాడకూడదు అనడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ వన్ టెన్ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్గా దొరుకుతుంది బట్ రివ్యూస్ చూశాను ఒక కలర్ బుక్ చేస్తే ఒక కలర్ వచ్చింది అనేసి వచ్చి అంటున్నారు అనమాట సో ఒరిజినల్ అనేది అన్ని చోట్ల అయితే దొరకట్లేదు సో ఇప్పుడు నాకు కూడా దొరకట్లేదు అనమాట ఒరిజినల్ అనేది చాలాసార్లు ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను దీంట్లో ఒరిజినల్ గురించి సో ఒరిజినల్ అయితే అస్సలు దొరకట్లేదు సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మరి వైట్ దొరికితే దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను సో మీకు వైట్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ దొరికితే ఓన్లీ నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి నైట్ టైం యూజ్ చేయండి అండ్ మీరు బోర్ వాటర్ కానీ అలాంటివి మాత్రం అస్సలు వాడద్దు ఫిల్టర్ వాటర్ మినరల్ వాటర్ మాత్రమే ఫేస్కి యూజ్ చేయాలి సో అపార్ట్మెంట్ మాకు మినరల్ వాటరే ఉంటాయి లేకపోతే బోర్ వాటరే ఉంటాయి అన్న వాళ్ళు మినరల్ వాటర్ ఏం చేయండి అంటే మొత్తం స్నానానికి యూజ్ చేయకుండా ఓన్లీ ఫేస్కి అప్లై చేయండి అది కూడా ఏంటంటే ఇది రిమూవ్ చేసే అప్పుడు నైట్ టైం మీరు నైట్ టైం ఫేస్కి అప్లై చేసే అప్పుడు కూడా మినరల్ వాటర్ కానీ లేకపోతే ఫిల్టర్ వాటర్ కానీ ఫేస్ వాష్ చేసుకోవాలి అండ్ మార్నింగ్ కూడా మినరల్ వాటర్తో కానీ ఫిల్టర్ వాటర్తో కానీ ఫేస్ వాష్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత మీరు స్నానం చేసే అప్పుడు ఏ వాటర్ అయినా నో ప్రాబ్లం అనమాట ఇది అప్లై చేసేప్పుడు అండ్ రిమూవ్ చేసే అప్పుడు మాత్రం వాటర్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి సో ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు మనకి థౌజండ్స్లో అయితే ఏమి ఉండదు ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అట్లా ఉంటుంది అనమాట మనకి మార్కెట్లో చాలా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది సో ఎక్కువగా మేకప్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు కదా కాస్మెటిక్స్ వాళ్ళ షాపుల్లో అయితే దొరుకుతుంది ఇది క్లాసిక్ వైట్ క్రీమ్ అండ్ దీని మీద కూడా ఉంటుంది చూడండి నో యూజ్ బోర్ వాటర్ అని ఉంటుంది సో బోర్ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైట్ అయిపోయాం కదా అనేసి దీన్నే కంటిన్యూ కూడా చేయొద్దు అనమాట స్టాప్ చేసేయాలి అండ్ డ్యామేజ్ అట్లాంటిది అయితే ఏమీ అవ్వదు పెద్ద హెవీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో కంటి ఒరిజినల్ దొరికితే సో కంటిన్యూ అయితే చేయక్కర్లేదు మీరు వైట్ అయ్యాక మీ స్కిన్ ఇంప్రూవ్ అయిన తర్వాత దీన్ని స్టాప్ చేయండి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమో అనిపిస్తే మళ్ళీ ఒక బాక్స్ తీసుకొని వాడండి స్టార్టింగ్ మాత్రం ఒక టూ బాక్సెస్ అయితే డెఫినెట్గా పడతాయి తర్వాత మీకు సింగిల్ బాక్స్ సరిపోతుందనమాట కొంచెం కొంచెంగా స్టార్టింగ్ కొంచెం ఎక్కువ అప్లై చేయండి సెకండ్ డే కొంచెం తగ్గిస్తూ థర్డ్ డే కొంచెం తగ్గిస్తూ అలా తగ్గించుకుంటూ ఇంప్రూవ్ తగ్గించుకుంటూ రండి అప్పుడు మీ స్కిన్ అనేది వైట్ అవుతుంది మీ ఫేస్ కూడా చాలా బ్రైట్ అవుతుంది అనమాట రియల్లీ నేనైతే పర్సనల్గా ఏది వాడను ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను ఏ ఫేషియల్స్ చేయించుకోను ఏది చేయను అనమాట ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే సో ఈ క్రీమ్ వాడతాను సో ఈ మధ్య కాలంలో నాకు కూడా ఈ క్రీమ్ టూ మంత్స్ నుంచి దొరకట్లేదు సో ప్రజెంట్ అయితే ఏమీ వాడట్లేదు అనమాట సో డీట్ అండ్ ప్యాకౌట్ రివ్యూ కూడా ఇచ్చున్నాను అది కూడా చాలా బాగుంది అది వన్ టైం అయితే యూజ్ చేశాను సో ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేశానని అనుకుంటున్నాను సో మళ్ళీ చెప్తున్నాను బోర్ వాటర్ అయితే యూజ్ చేయొద్దు మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ యూజ్ చేయండి అది ఇది అప్లై చేసే అప్పుడు మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ అండ్ రిమూవ్ చేసే అప్పుడు కూడా మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ అండ్ ఇంకోటి డార్క్ ఎల్లో కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ అస్సలు తీసుకోవద్దు ఇది చూడొచ్చు నేను ఎంత వాడానో ఆల్రెడీ వాడాననమాట అసలు ఎటువంటి ఇంప్రూవ్ ఏం లేదు దీంట్లో వైట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది అనమాట అది దొరికితే మాత్రం డెఫినెట్గా తీసుకొని యూజ్ చేయండి అండ్ ఇంకో డౌట్ ఏంటి ఎప్పటికీ యూజ్ చేయొచ్చా అని అడిగారు కదా సో ఎప్పటికీ యూజ్ చేయొద్దు స్టాప్ చేసేయాలి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు అప్పుడు మళ్ళీ యూజ్ చేయండి నో ప్రాబ్లం అంతేకాని లైఫ్ టైం యూజ్ చేయకూడదు సో ఇదన్నమాట నా వీడియో ఆల్మోస్ట్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్